హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు వచ్చేసి నేను థర్టీ ఫస్ట్ నాడు నైట్ కేక్ ఇలా చేసుకున్నాను అనమాట అదే మీకు చూపిద్దామనేసి ఇలా చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఎగ్స్ ఒక త్రీ ఎగ్స్ వేసుకున్నాను అందులోకి షుగర్ పౌడర్ వేసుకున్నాను ఒక కప్పు అలాగే ఒక కప్పు ఆయిల్ కూడా వేసాను వేసి ఈ బీటర్ తోటి ఇలా మొత్తం మంచిగా కలిపాను మిక్సీతో కూడా కలుపుకోవచ్చు బీటర్తో కానీ మిక్సీతో కూడా కలుపుకోవచ్చు అలాగే సోడా సోడా వేసి కూడా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ దాంతో మనము కేక్ తయారు చేస్తున్నాము ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఒక రెండు కప్పులా నేను గోధుమ పిండి పోసాను పోసి కలిపేస్తున్నాను చూడండి కొంచెం కొంచెం పోసి కలుపుతున్నాను ఒకేసారి అంతా పోస్తే మొత్తం ఉండలు గుండలుగా అవుతుందని చెప్పేసి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటున్నాను అనమాట ఇలా బ్యాటర్ అంతా మంచిగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మనము ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా ఉండాలి కేక్ బ్యాటర్ ఇలా ఉంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కేక్ ఇలా మొత్తం తయారు చేసుకున్న తర్వాత ఒక గిన్నెకి నేను ఆయిల్ రుద్దుతున్నాను కేక్ తయారు చేసే గిన్నె ఉంటే గి అందులో చేసుకోవచ్చు నా దగ్గర ఇదే బౌల్ ఉంది ఇందులో కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఆయిల్ రుద్దేసి కొంచెం లైట్గా పిండి చల్లాను పిండి జలేసి ఈ బ్యాటర్ మొత్తం ఇందులో వేస్తున్నాను చూస్తున్నారు కదా అక్కడక్కడ బబుల్స్ ఎయిర్ బబుల్స్ రాకుండా ఇలా ట్యాప్ చేస్తున్నాను ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఫస్ట్ బౌల్ పెట్టేసి ఫ్రీ చేశాను అందులో ఇసుక కానీ లేక ఇలా స్టాండ్ కానీ వేసుకోవచ్చు నేను స్టాండ్ వేసుకున్నాను ఇసుక వేసుకోలేదు అలా ఒక ట్వంటీ ఫార్టీ మినిట్స్ ఉంచిన తర్వాత చూడండి మనకు కొంచెం ఇంకా మధ్యలో ఉడకలే చుట్టుపక్కల మంచిగా ఉడికింది కేకు ఆ తర్వాత మళ్ళొకసారి కూడా చూశాను చూస్తే పర్ఫెక్ట్గా ఉడికింది ఇప్పుడు చుట్టుపక్కల ఇలా తోటి కొంచెం అన్న తర్వాత ఇలా ప్లేట్ ఇలా పెట్టేసి ఇలా అనేసాను చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది కేకు చాలా చాలా బాగుంది చాలా పొంగింది కేకు ఇలా పైనికొచ్చింది అన్నంతా నేను సాఫ్ట్గా కట్ చేసుకుంటున్నాను ఇలా దారం పెట్టి కానీ చాక్ పెట్టి కానీ కట్ చేసుకోవచ్చు నేను మాత్రం దారం పెట్టేసి ఇలా తీసేసుకుంటున్నాను పైన మొత్తం చూడండి ఎంత బాగుందో ఫ్లఫీగా కేక్ చాలా బాగా వచ్చేసింది కేక్ అయితే దీనిని ఇంకా రెండు పీసులుగా కట్ చేస్తున్నాం మా పిల్లలు కూల్ కేక్ కావాలంటున్నారు కాబట్టి దీనిని రెండు పీసులుగా నేను ఇంకొక దీంట్లోనే రెండు పీసులు కట్ చేస్తాను చిన్న చిన్నగా ఎంత సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు మనము ఇలా దారం తోటి చాకుతో కాకుండా ఇలా దారం తోటి కట్ చేస్తున్నాను అనమాట దారాన్ని ఇలా కిందికి పెట్టేసి ఇలా తీస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు కూల్ కేక్ కోసం మనము షుగర్ సిరప్ చేసుకోవాలి అది పాకం రావాల్సిన అవసరం లేదు కొన్ని వాటర్ పెట్టేసి అందులోకి కొంచెం చక్కెర వేసి అది మొత్తం మంచిగా మసిలిన తర్వాత షుగర్ సిరప్ రెడీ అయింది దాన్ని ఇలా మొత్తం బ్రష్ తీసుకొని మొత్తం కేక్ పైన ఇలా రుద్దేసుకోవాలి షుగర్ సిరప్ మొత్తము ఇలా కింది దానికి మొత్తం రుద్దేసిన తర్వాత దాన్ని పక్కకు పెట్టేసి కింద ఇప్పుడు క్రీమ్ రుద్దిస్తున్నాను క్రీమ్ కూడా నేనే తయారు చేసుకున్నాను ఇలా క్రీమ్ కింద రుద్దేసి ఈ కేక్ని దానిపైన పెడుతున్నాను ఒక్కొక్క పీస్గా ఇప్పుడు షుగర్ సిరప్ మళ్ళీ రుద్దుతున్నాను రుద్దిన తర్వాత ఇప్పుడు క్రీమ్ క్రీమ్ మొత్తం దీనికి పెట్టేస్తున్నాను మళ్ళీ ఇలా క్రీమ్ మొత్తం పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒక పీస్ ఉంటుంది ఆ పీస్ను మొత్తం పెట్టేసి మళ్ళీ షుగర్ సిరప్ పెట్టేశాను షుగర్ సిరప్ పెట్టేసి క్రీమ్ మళ్ళీ పెట్టేస్తున్నాను ఇలా మొత్తం క్రీమ్ పెట్టేసిన తర్వాత ఇంకొకటి ఉంటుంది లేయర్ ఆ లేయర్ని కూడా పెట్టేస్తే మనకి మంచి కూల్ కూల్ కేక్ రెడీ అవుద్ది ఇలా పెట్టేసిన తర్వాత షుగర్ సిరప్ రుద్దేశాను రుద్దేసిన తర్వాత మళ్ళీ క్రీమ్ పెట్టేస్తున్నాను చుట్టుపక్కల అలాగే పెట్టుకుంటున్నాను చూడండి ఇలా గ్రామ్ అది కేకును డిజైన్ చేయడానికి అవి లేవు మోల్స్ నెక్స్ట్ టైం తీసుకుంటాను ఇప్పుడైతే ఇలా ఒక నూనె కవర్లోనే ఆయిల్ పోసేసి ఆయిల్ దాంట్లోనే ఈ క్రీమ్ పోసి అలా వేసాను సింపుల్గా వేసిన తర్వాత ఇలా చెర్రీస్ పెట్టాను కేక్ పైన చేసి చెర్రీస్ పైన పెట్టేసి ఇలా సింపుల్గా ఉంచేద్దాం అనుకున్నాను ఇంకా మా పిల్లలు ఏం చేసినట్టే సంత్రాలు ఉంటాయి కదా మన దగ్గర వీటిని అని చెప్పేసి వా వాళ్ళు సంత్రాల ముక్కలన్నీ తీసుకొచ్చారు వాటిని కూడా వీటిపైన పెట్టేస్తాను చూడండి సింపుల్గా బాగుంటుంది ఇంకా మన దగ్గర కేకు తయారు చేసుకోవడానికి అవి ఉంటే ఇంకా చాలా బాగా వచ్చేదేమో కాకపోతే ఇలా చేశాను ఈ సంత్రా ముక్కలు కూడా ఇందులో పెట్టేస్తున్నాను ఇలా ఇంట్లోనే కేకును ఈజీగా తయారు చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్మార్ట్ రసజ్ఞా ఛానల్ని ఇంట్లోనే ఇలా కూల్ కేక్ తయారు చేసుకొని మనము ఫ్రిడ్జ్లో ఒక మనం ఈవినింగ్ వరకు రెడీ చేసుకున్నామంటే నైట్ వరకు కట్ చేసుకోవచ్చు కాబట్టి ఈవినింగ్ మనము ఒక సిక్స్ సెవెన్ వరకు కట్ చేసు తయారు చేసుకుంటే నైట్ వరకు రెడీ అవుతుంది కాబట్టి దానిని తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి మంచిగా కూల్ అయిపోతుంది కూల్ అయిన తర్వాత నైట్ కట్ చేసుకొని తింటే ఎమ్మి ఎమ్మి కేక్ ఎంత బాగుంటుందో కదా చూడండి ఎంత బాగుందో కూల్ కేక్ ఇప్పుడు మేము కట్ చేస్తాం ఈ కేక్ని ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్